వెల్కమ్ బ్యాక్. ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణమన కార్యక్రమం ప్రస్తుతం నంద్యాలలో జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. విచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు, అలాగే నంద్యాల వాసులకు ఎన్టీవీ మన దేశం మన గీతం టీం తరుగుతున్న స్వాగతం సుస్వాగతం. కోట్ల మందిని ఏకతాటిని నిలిపిన స్ఫూర్తి పతాక మన జాతీయ గీతం జనగణమన. యావత్ భారతావరిని ఒక్కటి చేసిన చైతన్య తరంగం మన జనగణమన. విశ్వ కవీంద్రుని కలం నుంచి జాలువారిన ఈ గీతరాజం వందేళ్లుగా మనకి నిత్య స్ఫూర్తి మంత్రమవుతోంది. ఆ స్ఫూర్తిని అనునిత్యం భవిష్యత్తులో కూడా నిలిపేలా, జాతీయ గీతం ప్రాముఖ్యతను గొప్పతనాన్ని తెలియజేసేలా, ఆ స్ఫూర్తి నిత్యం కొనసాగించేలా ఎన్టీవీ ఈ మన దేశం మన గీతం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ మన దేశం మన గీతం కార్యక్రమం లక్ష్యం ఒక్కటే. చాలా మంది మన దేశానికి సంబంధించి, అలాగే మన జాతీయ గీతానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను గుర్తించకపోవడం చాలా చోట్ల ఎన్టీవీ గమనించింది. ఆ సందర్భంలో పరిస్థితులుగా ఉండకూడదన్న దిశలో గత సంవత్సర కాలంగా క్యాంపెయిన్ చేస్తూ ఈ మన దేశం మన గీతం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఈ రోజు నంద్యాలలో మనం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజు మన దేశం మన గీతం కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మనం ప్రారంభించుకుందాం. ముందుగా గురురాజా స్కూల్ నుంచి విద్యార్థుల బృందం ఒక చక్కటి నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మీ చప్పట్లతో వారిని ఒక్కసారి ఆహ్వానిద్దాం. సృష్టించే
నమ్మురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ చండ అమరుడ తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా స్కూల్ విద్యార్థులు మన కార్యక్రమానికి మన దేశం మన గీతం కార్యక్రమానికి చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. వేదిక పైన విద్యార్థులు ఎంత హుషారుగా చేస్తున్నారో కింద గ్రౌండ్ లో ఉన్న విద్యార్థులు అంతకంటే హుషారుగా ఉండాలి. నిరూపించాలి కదా, మీ చేతిలో ఉన్న ఫ్లాగ్స్ అన్ని రెపరెపలాడించాలి. భవిష్యత్తులో విశ్వ వేదిక పైన కూడా మన మువ్వన్నెల జెండా ఇలాగే రెపరెపలాడుతూ ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ జయహో జయహో అంటూ విజయ నినాదాన్ని మన ముందర ప్రదర్శిస్తూ ఉన్నారు కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు. వారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం.
కేశవ రెడ్డి విద్యార్థుల ప్రదర్శన తదవారు కొనసాగుతుంది. జయహో జయహో అంటూ విజయ నినాదాన్ని వినిపిస్తున్నారు. 100 కోట్ల భారతీయుల గుండెల్లో మారుమోగుతున్న జనగణమన ప్రతి నిత్యం మన జాతీయ గీతాన్ని, జాతీయ గీత ఔన్నత్యాన్ని, జాతీయ గీతం యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. రేపటి పౌరులు భరత జాతి భాగ్య విధాతలుగా మారాలి. అలా మారాలంటే ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ఇంట్లో తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడే హ్యూమన్ రిలేషన్స్ వాల్యూస్ గురించి మనకు తెలుస్తుంది. అలాగే మన భరత జాతిని, మన జాతీయ గీతాన్ని గౌరవించినప్పుడే దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములవుతాం. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏం చేశామన్న స్ఫూర్తితో ప్రతి నిత్యం కొనసాగుతూ ఉండాలి. నంద్యాల విద్యార్థులు అదే స్ఫూర్తితో కొనసాగుతారని ఒక్కసారి మీ కరతాళత్వం చప్పట్లతో ఒక్కసారి వేదిక మీద విద్యార్థులు ఎంత హుషారుగా ఉన్నారో మనం అంతకంటే హుషారుగా నినాదాలు చేద్దాం. ఒక్కసారి జై హింద్, ఇంకాస్త హుషారుగా జై హింద్, జై హింద్, జై హింద్, జయహో జయహో నినాదాలతో తర్వాత కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. వారిని ఆహ్వానిద్దాం. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी और नीले आजमाने के तले, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी और नीले आजमाने के तले.
आजा जिंदे शामी आने के तले आजा కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో మన కార్యక్రమానికి మరింత అందాన్ని ఇచ్చారు. నంద్యాల విద్యార్థుల టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు విద్యార్థులు ఒకరికి మించి ఒకరు. ఒక్కసారి మీ కరతాళతో వారికి అభినందనలు తెలియజేద్దాం. తర్వాత శాంతినికేతన్ స్కూల్ నుంచి విద్యార్థులు వారికంటే ఇంకా ఎక్కువ ప్రతిభను ప్రదర్శిస్తామంటూ మన ముందుకు వస్తున్నారు శాంతినికేతన్ విద్యార్థులు. మన జాతీయ గీతం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి, దాని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం ఇండియన్స్ అవుతాం. ఇప్పుడున్న ప్రతి యువత కూడా కేవలం నెటిజన్స్ గానే ఉండిపోతున్నారు. కాదు, మేము ఇండియన్ సిటిజన్స్ అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అటువంటి స్ఫూర్తిని కొనసాగించడానికి ఇదే మంచి తరుణం. అందుకే ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి యువతలో ఆ దేశభక్తిని ఆ స్ఫూర్తిని రగిలించడానికి ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాలలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత శాంతినికేతన్ స్కూల్ నుంచి విద్యార్థులు మన ముందు ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మీ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान. सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान. हिंदुस्तान हमने कहा है तुम भी कहो. हमने कहा है जो तुम भी कहो. आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा. आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा. हमने कहा है जो हटते नहीं. वक्त है उम्र है जोश है और जान है. ना झुके ना मिटे देश तो अपनी शान है. वक्त है उम्र है जोश है और जान है. ना झुके ना मिटे देश तो अपनी शान है. हमने कहा है जो तुम भी कहो. सबसे आगे होंगे हिंदुस्तानी.
तस्वीर है। जो हमें प्यार दे, हम उसे यार प्यार दे, दोस्त दे के लिए जिंदगी अपनी बार दे। जो हमें प्यार दे, हम उसे यार प्यार दे, दोस्त दे के लिए जिंदगी अपनी बार दे। हमने कहा है जो तुम भी कहो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। స్వాతంత్రోద్యమ సమయంలో అనేక గీతాలు, గేయాలు, పాటలు, వీటితో పాటు అనేక నినాదాలు కూడా ఆనాటి స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని రగిలించాయి, ఉద్యమ వేడిని మరింత పెంచాయి. అటువంటి నినాదాలతో నినాదాల్లో వందే మాతర నినాదం కూడా ఒకటి. అటువంటి వందే మాతర నినాదంతో బాల అకాడమీ విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. వందే మాతరానికి తమ నృత్య ప్రదర్శన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కటే అనిపిస్తోంది, నంద్యాల విద్యార్థుల్ని చూస్తే, ఈ వేదిక పైన ప్రదర్శన చూస్తే మేం కూడా చిన్నపిల్లల్లా మారిపోతే ఎంత బాగుండో అనిపిస్తోంది. అంత హుషారు ఈ నంద్యాల పిల్లల్లో ఉంది, అవునా కాదా? రైట్, ఇదే ఉత్సాహం కార్యక్రమం చివరి వరకు కొనసాగాలి. ఒక్కసారి జై హింద్ నినాదాలు చేద్దాం. జై హింద్, జై హింద్, జై హింద్. అలాగే మీ చేతుల్లో ఉన్న త్రివర్ణ పతాకాలు విశ్వ వేదిక మీద రెపరెపలాడాలి. ప్రపంచ దేశాలన్నీ మనల్ని గమనిస్తున్నాయి లైవ్ లో. కాబట్టి ఇదే విధంగా కార్యక్రమం చివరి వరకు మీ ఉత్సాహాన్ని కొనసాగించాలి. బాల అకాడమీ విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు వందే మాతరం సాంగ్ తో. లెట్స్ వెల్కమ్ దెమ్. అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా, వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన పిలలేని త్యాగాల ఘన చరితరా, తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని పొయ్యాల చేసిందిరా, ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జండ అమరుల తుది శ్వాసన రక్త తిలకాలు దిద్దిందిరా.
ఆది ఆది గురువుర మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆరుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొత్తురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా పసిబోసి చిరునవ్వురా కాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జండ అమరుడ తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే మానవుడే మా వేదం మానవదే సందేశం మా శత కోటి హృదయాలతో ఒక మాటరా ఒక్కు పిడికిలితో అణిచేను మీ బలుపురా సాగు చదురైన భయపడదు మా గుండెరా శత్రు వెవడైన తల వంచది చెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన పిలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా కొరికొయ్యల్ని చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వెల్ డన్ స్టూడెంట్స్. ఇది పేరుకే బాలా అకాడమీ, అందరూ పిడుగులే ఇక్కడ ఉన్నది. రైట్, ఒక్కసారి మీ చప్పట్లతో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం. ఇక తర్వాత శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ నుంచి చెరగని తరగని భారతదేశం రవీంద్రుని కలం నుంచి జాలువారిన
ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం తాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం మానవటే మనకెన్నడు జరగని అందమన్న గాంధీజం సత్యసాయి స్కూల్ విద్యార్థులు తమ ప్రదర్శన అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక తర్వాత మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, మనం మన మాతృభాషని ప్రేమించాలి. మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించుకుంటున్నాం. మన మాతృభాషను గౌరవించుకోవాలి. దేశాన్ని ప్రేమించే ముందుగా మన మాతృభాషని ప్రేమించాలి. అప్పుడే దేశభక్తికి అది ఒక బీజం పడినట్టు అవుతుంది. తర్వాత రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు మన తెలుగు భాష తీయదనం గురించి వర్ణించడానికి వేదికపైకి వచ్చారు. రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థుల్ని మీ చప్పట్లతో ఆహ్వానిద్దాం. విద్యార్థులందరూ ఫ్లాగ్స్ ఒక్కసారి రెపరెపలాడించాలి, త్రివర్ణ పతాకాన్ని. తెలుగే ఒక మూలధనం,
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలో ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉక్కు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గ మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూరుదామురా నిజంగానే తెలుగు భాష గొప్పదనాన్ని మనందరం తెలుసుకోవాలి దేశంలోనే అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాషగా రెండో ప్లేస్లో ఉంది మన తెలుగు అటువంటి తెలుగు భాషని మనందరం గౌరవించాల్సిన అవసరం ఉంది అప్పుడే అది మనం మనకు మూలధనం అంటూ చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు తెలుగు భాషను మర్చిపోతే
మనం మన తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టే. అందుకనే మన తెలుగు తల్లికి మల్లెపూదండ, కన్న తల్లికి మంగళారతులు అర్పిద్దాం. తప్పకుండా ప్రతి నిత్యం ఇదే స్ఫూర్తిని మనం కొనసాగిద్దాం, దేశభక్తిని మనం చాటి చెబుదాం ప్రపంచ దేశాలకి. ఇక ఈరోజు ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో మధ్యగా ఈరోజు సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అంతకంటే ముందర పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది, పతాకావిష్కరణ తరువాత సభా కార్యక్రమం ఉంటుంది. సభా కార్యక్రమంలో మనం మన ఎన్టీవీ మన దేశం మన గీతం ముఖ్య లక్ష్యం జాతీయ గీతాలాపన, సామూహిక జాతీయ గీతాలాపన కూడా ఉంటుంది. ఈనాటి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు నంద్యాల, డాక్టర్ రవికృష్ణ గారు ఐఎంఏ అధ్యక్షులు నంద్యాల, డాక్టర్ హరినాథరెడ్డి గారు నంద్యాల, అలాగే మజీద్ గారు నంద్యాల. వారిని పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దయచేసి విద్యార్థులందరూ లేచి నుంచోవాల్సిందిగా కోరుతున్నాం. జెండా వందన కార్యక్రమం ఉంటుంది. పతాకావిష్కరణ కాగానే కేవలం మనం సెల్యూట్ మాత్రమే చేస్తాం. జనగణమన గీతాలాపన సభా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఉంటుంది. జెండా వందనం మాత్రమే చేస్తాం, సెల్యూట్ మాత్రమే చేస్తాం, జై హింద్ నినాదాలు చేస్తాం. జనగణమన గీతం భారతీయుల్లో నిద్రాణమైన పోరాటపటి మన మేల్కొలిపింది. జనగణమన గీతం మన మనసు పొరల్లో ఉన్న స్వేచ్ఛా భావాలకు నవోత్తేజాన్ని పురుగొల్పింది. జనగణమన గీతం కోట్లాది మందిని చైతన్యవంతుల్ని చేసింది. జనగణమన గీతం లక్షల మెదళ్లను ఒక్కసారి కదిలించింది. జనగణమన గీతం యావత్ భారతీయులను ఒక్కతాటిపై నిలిపింది. సెల్యూట్! జై హింద్! జై హింద్! జై హింద్! బోలో భారత్ మాతా కీ! బోలో భారత్ మాతా కీ! బోలో భారత్ మాతా కీ! అతిథులందరినీ వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమం ప్రారంభించుకున్న తర్వాత ఈరోజు మన ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం సామూహికంగా జనగణమన గీతాలాపన. వేదికపైకి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, అలాగే డాక్టర్ రవికృష్ణ గారు, డాక్టర్ హరినాథరెడ్డి గారు, మజీద్ గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎన్సిసి అభ్యర్థులు మార్చ్ ఫాస్ట్ కొనసాగుతుంది. సభా కార్యక్రమంలో ఎన్సిసి వారి వందనాన్ని స్వీకరించవలసిందిగా అతిథుల్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనగణమన గీతాలాపన. జనగణమన గీతం ఈ ఒక్కరోజు పాడి ఊరుకోవడం కాదు, ఆగస్టు 15న జనవరి 26న పాడుకుని మన దేశభక్తిని చాటుకోవటం కాదు. ప్రతి నిత్యం ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. మన జనగణమన గీతం స్వాతంత్రోద్యమ సమయంలో ఎంతమందికో స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితో మనం విశ్వవేదిక మీద మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలి. కాబట్టి అందరూ జనగణమన గీతం ఆలపించేటప్పుడు అందరూ కూడా సామూహికంగా ఆలపించాలి, అందరూ గొంతు కలపాలి, మీరు స్వరం కలపాలనే నంద్యాలకు ఎన్టీవీ వచ్చింది. ఈ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. నేను కౌంట్ డౌన్ చెప్తాను, స్టార్ట్ అనగానే అందరం ఒక్కసారిగా మన జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. 3, 2, 1 స్టార్ట్. జన జన మన అధినాయక జయ హే.
విద్యార్థులందరినీ ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. సభా కార్యక్రమాల అనంతరం అతిథులకు పుష్పగుచ్చాలు ఇస్తున్నారు. అతిథుల్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి సభా కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు ప్రసంగం చేస్తారు. ముందుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారిని నంద్యాల విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఆహ్వానితులకి, ఎన్టీవీ ప్రతినిధులకి, ప్రభాకర్ గారికి, వారి మిత్రబృందానికి, వివిధ పాఠశాలల కళాశాలల అధ్యాపక అధ్యాపక బృందానికి, భరతమాత ముద్దు బిడ్డలకి అందరికీ నా నమస్సుమాంజల్లు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది చిన్నారుల మధ్యన మేము ఈ యొక్క నృత్యాలను చూస్తూ ఉంటే ఒళ్ళు గగుర్పడుతుందంటే ఆశ్చర్యం లేదు. ఇంతటి టాలెంట్ని మన దగ్గర ఉంచుకున్నాం. అట్లాగే మన భారత మాతని గౌరవిద్దాం. ఈ జాతీయ గీతాన్ని, ఈ జాతీయ గీతం సంబరాన్ని ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు, జరుపుకుంటున్నందుకు నిజంగా ఎన్టీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనలో దేశభక్తిని పెంపొందించటం కోసం, జాతీయ భావాన్ని పెంపొందించటం కోసం వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా ఫలిస్తుందని, భవిష్యత్తులో మనమందరం కూడా మన భరతమాత కోసం ప్రయత్నం చేద్దామని భావిస్తున్నాను. మనం మనలో మతాలు ఎన్నున్నా కూడా, వివేకానందుడు చెప్తున్నది ఒకటి, మతాలు ఎన్నున్నా కూడా ఏ మతం వారు ఆ మతాన్ని గౌరవించాలి, ఇతరులు కూడా ఇతర మతాలను కూడా గౌరవించాలి, ఎవరి మతంలో వాళ్ళు ఉండడం తప్పులేదు, ఆ మతాన్ని గౌరవిస్తూ అందరినీ గౌరవిస్తూ మనమంతా కూడా ఐక్యంగా బ్రతకవలసినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని, వారు చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో దేశం కోసం మనం మన దేశాన్ని కాపాడుకుందాం అన్న భావంతో ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి ముందుకు వెళ్తారని భావిస్తూ, ఇంకా ఇంతకంటే మీ సంబరాలు చూసేటువంటి సంబరంలో మేము ఉన్నటువంటి మిమ్మల్ని మేము ఎక్కువగా వేధించడం, మా స్పీచెస్తో వేధించడం భావ్యం కాదని భావిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతను సమర్పించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీవీ ప్రతినిధులని, అలాగే ప్రభాకర్ గారిని, మిగతా మిత్రబృందాన్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనగణమంగళదాయక జయ